భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అహ్మదాబాద్ చేరుకున్నారు ప్రత్యేక విమానంలో ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు తర్వాత నేరుగా అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడ మహాత్మాగాంధీకి నివాళులర్పించారు ఆయన నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటించున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు అహ్మదాబాద్ ముంబై ఢిల్లీలో పర్యటిస్తామని ఇప్పటికే ఓ ప్రకటన కూడా విడుదల చేశారు ఈ పర్యటనలో ఆస్ట్రేలియా ప్రధానితో పాటు వాణిజ్య మంత్రి వనరుల మంత్రి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరే అవకాశం కల్పిస్తుంది ఆస్ట్రేలియాలో అరుదైన ఖనిజాల అన్వేషణకు సంబంధించిన ఒప్పందాలకు లైన్ క్లియర్ అవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో ఆశాభావం వ్యక్తమవుతుంది ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ ఆస్ట్రేలియాలో పెట్టుబడులు పెట్టింది ఆస్ట్రేలియా ప్రధాని ఆరేళ్ల తర్వాత భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి